రాష్ట్రంలో డెంగీ మరణాలపై ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డెంగీతో జనం చనిపోతున్నారని వార్తలు వస్తుంటే మరణాలే లేవని ప్రభుత్వం చెబుతోందని ఫైర్ అయ్యారు. 2 రోజుల క్రితం డెంగీ కారణంగా 5 చనిపోయారని వార్తలు వచ్చాయని తెలిపారు. మరి ప్రభుత్వం నిజాల్ని ఎందుకు దాచుతుందని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు కేటీఆర్. ఆసుపత్రుల్లో సరిపడా మందులు కూడా లేవని మండిపడ్డారు. ఒకే బెడ్పై 3 నుంచి 4 వైద్యం అందిస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం డెంగీ సమస్య తీవ్రంగా ఉందని అంగీకరించి వెంటనే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు కేటీఆర్.